పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి మండలం తంగెడ కృష్ణానది లిఫ్ట్ ఇరిగేషన్ పనులను శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. లేఅవుట్లను ఎమ్మెల్యే పరిశీలించి పైప్ లైన్లు ఏ విధంగా ఇస్తే బాగుంటుందని అధికారులతో ఆయన చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజాశ్రేయస్ జయంగా గురజాల నియోజకవర్గానికి 6 ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించామని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలతో గురజాల దాచపల్లి మున్సిపాలిటీలుగా పిడుగురాల బైపాస్ రోడ్డు, ప్రతి ఇంటికి మంచినీరు, మెడికల్ కాలేజ్, జనపాడ రోడ్లోని రైల్వే ఓవర్బ్రిడ్జ్ ఇలా 6 హామీలతో 5 పూర్తి అయ్యాయని తెలిపారు. 6వ హామీ అయిన లిఫ్ట్ ఇరిగేషన్ కొన్ని అనుమతుల కారణంగా ఆగిందని, నేడు అందరి సహకారంతో ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్నయ్యపాలెం మాచవరం మండలం, మాచవరం గ్రామం నుంచి హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే మాచవరం, వేమవరం, చెన్నైపాలెం, మన రేకులగడ్డ ఇటువైపు వచ్చేటప్పటికి తంగెడ ముత్యాలంపాడు, చివరికి దాచేపల్లిలో కూడా అనేక వేల ఎకరాలకి సాగర్ నీరు కాలువల ద్వారా నీళ్ళు అందించాలనుకున్నా కూడా ఇంకా మరి పుష్కలంగా నీళ్ళు అందని పరిస్థితులు ఉన్నాయి. మాదినపాడు కావచ్చు, అగ్రహారం కావచ్చు, కొత్తూరు కావచ్చు, దాదాపు ఈ మండలంలో 9,000 ఎకరాలు, మాచవరం మండలంలో దాదాపు 8,000-9,000 ఎకరాలు ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి. కానీ సరిపడంత నీళ్లు ఈ 20,000 ఎకరాలకి పుష్కలంగా నీళ్లు రాగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ రైతులు పంటను పండించగలుగుతారు. సకాలంలో నీళ్లు వస్తే ఇంకా మిర్చికి పత్తికి అది దోహదపడుతుంది, పంటలకి రైతులు కష్టాలు తీరుతాయి. ముఖ్యమైనది తంగెడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. లిఫ్ట్ ఇరిగేషన్ అందరికీ తెలుసు డబ్బు పెద్ద సమస్య కాదు, టెక్నికల్ శాంక్షన్ సాంకేతిక పరంగా ఏదైతే సాంకేతిక పరంగా మనకి శాంక్షన్స్ రావాలో కృష్ణానది మీద అది తెచ్చుకోవటమే పెద్ద సమస్య. ఈ రోజున దాదాపు వచ్చే 100-200 సంవత్సరాలు కృష్ణానది ఉన్నంత కాలం, మరి అది కృష్ణానది పరవళ్ళు తొక్కినంత కాలం నేను చెప్పిన ఈ ముత్యాలంపాడు, తంగెడ, దాచేపల్లి, మాదినపాడు, కొత్తూరు, అగ్రహారం, అటు సైడు మాచవరం, చెన్నైపాలెం, వేమవరం, రేకులగడ్డ, లేదు పిన్నెల్లి, తాడుట్ల, కొత్తపాలెం ప్రతి ఎకరాకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయగలిగితే మన గురజాల నియోజకవర్గంలో సస్యశ్యామలం అవుతుంది, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తారు.